షాప్ లో మందులే కాదు నవ్వించే ఇంజెక్షన్లు పంచులు వేసే టాబ్లెట్లు కూడా దొరుకుతాయి అంటున్నారు సుధీర్ అండ్ టీమ్. ఇంతకి ఆ ఇంజెక్షన్ ఆ టాబ్లెట్ మీకు కావాలా? అయితే స్కిప్ చూడండి. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీ. నమస్తే మేడం. జబర్దస్త్ షూటింగ్ అయిపోయింది. నా పాత ప్రొఫెషన్ మెడికల్ షాప్ లో చేసేవాడిని, నా ప్రొఫెషన్ వెళ్ళిపోతున్నాను యాస్టిస్ గా. బెస్ట్ బెస్ట్. ఆ రెండు బాబు రండి, మందులు రావాలమ్మా రావాలి. ఏంటి హాస్పిటల్ లో ఎవరు లేరు? ఏమండి? ఆ చెప్పండి. డాక్టర్ గారు వస్తారా? డాక్టర్ వచ్చేసాను చూడు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ఏంటి కడుపులో మంటండి కొంచెం. ముక్కు నిమిషం. ఇంజక్షనా? ఆ చేతికండి. చేతికి కదా, వెనక నుంచి వస్తుంది. వెనక నుంచా? ఇలా కాదమ్మా, నేను వెనకాల నుంచి వస్తానండి. నేను వెనకాల నుంచి వస్తానండి. మందులు ఏమన్నా రాసిస్తే? ఒక్క నిమిషం. విస్కీ ఒక క్వార్టర్, బ్రాందీ ఒక ఫుల్ బాటిల్, బీర్లు టిన్లు బీర్లు తాగమ్మా. డాక్టర్ గారు, నేను అనేది మెడిసిన్ సార్. ఇవి నాకమ్మా, ఇవి తెచ్చేస్తే ట్రీట్మెంట్ చార్జ్ చేస్తా. కడుపు మంటకి టానిక్ ఇవ్వండి. అదిగో టాబ్లెట్లు. సార్ సైడ్ ఎఫెక్ట్లు రావు కదా? ఈ సైడ్లు కట్ చేసిన, ఈ సైడ్లు కట్ చేసిన రాదు వెళ్ళు. డాక్టర్ గారు గాలి ఉన్నారా? పబ్జీ ఆడుకున్నారు చూడు. దేర్ 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 సి వెనకమాల వెనకమాల. ఇదేంటండి పేషెంట్ చూడకుండా పబ్జీ ఆడుకోవడం? ఏంటి పబ్జీ ఆడుకోవట్లేదండి, పబ్జీలో దెబ్బలు తోలదు కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మమ్మల్ని చూడాలి కదా. వెళ్ళండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏంటమ్మా ప్రాబ్లం ఒకటి ఉందండి, నాకు ఏదో కావాలనిపిస్తుంది సార్. ఏం కావాలనిపిస్తుంది? అదే అర్థం కావట్లేదు సార్. చెప్పు తీసుకుని పట 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 నేను పేకాలనిపిస్తుంది సార్. అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటది కదా? నాకు అర్థమైంది సార్. ఏదన్నా టాబ్లెట్లు మెడిసిన్స్ అది రాసిస్తే? ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చుకుంది. డాక్టర్ గారు ఇదే టెస్ట్ రాశారు సార్. ఎక్కడ ఇది? నీకు రెండు టెస్ట్ మ్యాచ్లు రాశారు. నీకు రెండు టెస్ట్ మ్యాచ్లు రాశారు. లేదు సార్, ఒకటి బ్లడ్ టెస్ట్ రాస్తారు, టెస్ట్ మ్యాచ్లు రాయడం ఏంటి? ఫిట్నెస్ చూసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లు ఎన్ని కష్టంగానే ఆడడం, కొంచెం నాకు తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి సార్. ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ వెనీలా? స్ట్రాబెరీ వెనీలా. తలనొప్పి టాబ్లెట్ సార్? అవును సార్, మన స్ట్రాబెరీ వెన్నెలా బటర్స్కాచ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. తలనొప్పికి ఫ్లేవర్స్ ఉంటాయా? అంటే ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. మాట్లాడేటప్పుడు ఎందుకు ఏళ్ళు ఇలా లేపేసి మాట్లాడేస్తున్నా సార్? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? ఒక్క నిమిషం. ఇది వేసుకో. ఏంటి సార్? అది స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా. నాకేందు సార్ స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా? వేలికి పడుకుని పోద్ది, పడుకుని పోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా ఫైల్స్? కాదు సార్, 10 రూపాయల నోట్ పడిపోయింది. 10 రూపాయలు అక్కడెక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? నాకు రేచి ఇక్కడ సార్. ఇది పగలే కదా. నాకు మంత్రి మార్పు కూడా ఉంది సార్. నిన్నున్న బాగానే సర్వేలో అవుతున్నావు ఇన్ని సంవత్సరాల పాటు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు దయా సార్ అని చెప్పాలని ఉంది, కానీ చెప్పబుద్ధి అవ్వట్లేదు సార్. టెస్ట్ చేస్తున్నట్టు ఇదేంటి సార్? రెండు పెడుతున్నారు. ఏం లేదమ్మా, థర్మోమీటర్లు. దీంట్లో ఒకటి పని చేయట్లేదు. ఏదో పని చేసేది పెట్టొచ్చు కదా. అదే తెలియట్లేదు నాకు. ఒక్క నిమిషం, ఇది పని చేస్తుంది. పని అది చేస్తుంది కదా సార్? చేయట్లేదు కదా. అది పని చేయకపోతే చేస్తుంది. నీకు టాబ్లెట్స్ రాస్తాను, అవి తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈ పేపర్ తినాలి సార్ రోజు 3 సార్లు. రండి సార్, రోజు దీనికి వస్తారు కదా, తీసుకోరండి. అది ఏంటి మళ్ళీ సిగ్గింది సార్? మళ్ళీ రోజు వస్తారు, మళ్ళీ కొద్దండి రండి సార్. ఏనికి సార్? విక్స్ తింటారు కదా. విక్స్? అగో దాని గురించే. విక్స్ సారీ, కొంచెం బోర్ కొడుతుంది సార్. మా తాతకి ఇంట్లోని ఏదో టాబ్లెట్ ఇస్తే పాప కాలక్షేపంగా ఉంటది. మీ తాతగారికి ఇచ్చేది ఏంటంటే? మోషన్ టాబ్లెట్స్. ఎందుకు సార్? రోజుకి 5 సార్లు మోషన్ ఏందనుకో. ఓర్ కొట్టకుండా ఉంటుంది, ఓర్ కొట్టకుండా ఉంటుంది. ఇది ఇట్రండి, ఇట్రండి. చెప్పండి సార్. దీని పడుకోండి అమ్మా. ప్యాంట్ తీయండి, ప్యాంట్ తీయండి. బ్యాక్ సైడ్ ఇంజక్షన్ చేయాలి సార్.
సార్ లోపల ఖాయం ఉంది సార్. ఇది నిజంగా పెద్ద పేక దగ్గర ఏదో ఉందమ్మ ఇది. ఇందుకు కొంచెం ఆపేస్తుంది ఇండస్ట్రీలో కొంచెం లైట్ గా నిన్ను. ఓకే ఏ కుట్లు తాలేదా? కుట్లే సార్. ఏమే నీకు తీసేసాం ప్రాబ్లం లేదు ఇంకా. ఈ టాబ్లెట్స్ వాడమ్మా పొద్దున్న ఒక 10 మధ్యాహ్నం ఒక 5 రాత్రి ఒక 5. ఏంటి సార్ ఈ టాబ్లెట్? ఐసల్ చదవాలి అంతే. టాబ్లెట్లు చదివితే తగ్గిపోద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ సర్జరీ చేయించుకుందాం. నెక్స్ట్ సర్జరీ కండమ్మా మళ్ళీ పెట్టేస్తాను. మనో గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, ఫెంటాస్టిక్, వెరీ నైస్. రోజా గారు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు సుధీర్ టీం అని. ఏదైనా చెప్తారు అసలు. బాబోయ్ డాక్టర్ పబ్జి ఆడుతూ ఈయనేమో కింద కూర్చొని టాబ్లెట్లు అమ్మేస్తారు. ఆయనకేమో ఉన్న జబ్బులన్నీ చెప్పాడు కానీ అవన్నీ వదిలేసి వేరే దేనికో ఆపరేషన్ చేస్తారు. వెరీ నైస్, థ్యాంక్స్ మ్యామ్. చెలికే ఎప్పుడో